हैदराबाद डेक्कन न्यूज में आप सभी का इस्तकबाल है। रियासती बीजेपी सदर और मरकजी वजीर किशन रेड्डी ने कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर बैरिस्टर असदुद्दीन ओवैसी को सख्त मजम्मत का निशाना बनाते हुए इन्हें इल्जाम लगाया कि पहले कांग्रेस और अब बीआरएस एमआईएम के मुकम्मल कंट्रोल में है और इसके वजराए ओवैसी की इजाजत के बगैर पुराने शहर में दाखिल नहीं हो सकते हैं। इख्तदार में आने के बाद बीजेपी उत्तर प्रदेश के सीएम योगी आदित्यनाथ के बुलडोजर मॉडल की पैरवी करेगी ताकि एआईएमआईएम गुंडाजम से निपट सके। आइए देखते हैं इस खुसूस में ये वीडियो। ओल सिटी के मंत्री परमिशन दारू सलाम असदुद्दीन ओवैसी परमिशन दीसुकोनी ओल सिटी गतंलो कांग्रेस पत्तुलु पर्यटिंचेवाळ्ळु ఈరోజు బీఆర్ఎస్ మంత్రులు పర్యటించేవాళ్ళు. మజ్లిస్ పార్టీ అనుమతి లేకుండా హైదరాబాద్ నగరంలో పాత పట్టణంలో కాంగ్రెస్ మంత్రులు పర్యటించలేదు. ఈరోజు టీఆర్ఎస్ మంత్రులు కూడా పర్యటించే పరిస్థితి లేదు. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం పనిచేస్తా ఉంది. మజ్లిస్ పార్టీ గుండాయిజంతో రౌడీజంతో ఎలక్ట్రిసిటీ అదేవిధంగా వాటరు హౌస్ ట్యాక్సీ ఎవరు పెంచి పోషిస్తున్నారు ఈ గుండాయిజాన్ని? ప్రజల తప్పులేదు. ఇది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి చర్యల ద్వారా ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేస్తే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏ రకంగా బీజేపీ ప్రభుత్వం నేరస్తుల మీద మాఫియాల మీద ఉక్కు పాదంతో బుల్డోజర్లతో ఏ రకంగా అయితే పరిపాలన చేస్తా ఉందో తెలంగాణలో కూడా అక్రమ వ్యాపారస్తుల మీద అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఖచ్చితంగా అది మజ్లిస్ పార్టీ కావచ్చు మరో వ్యక్తి కావచ్చు సంఘ విద్రోహ శక్తి కావచ్చు ఏ మాఫియా అయినా సరే బుల్డోజర్లతో పెట్టి ఖచ్చితంగా అదే విధానాన్ని ఈ తెలంగాణలో కూడా తీసుకొస్తా